ఏటేటా ఐటీ రూపంలో రావాల్సిన ప్రభుత్వ ఆదాయానికి పెద్ద రేంజ్ లోనే గండిపడుతూనే ఉంది. సినీ పరిశ్రమ లెక్కల ప్రకారం వేల కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం దక్కాల్సి ఉంటుంది. కానీ అదంతా ఎక్కడికి పోతుందో కానీ అసలు ఆదాయ పన్ను లెక్కల్లో తప్పుడు లెక్కలు చూపిస్తూ కొందరు తారలు తప్పుదారి పట్టేయడం తాజాగా చర్చకొచ్చింది. లేటెస్ట్ గా అందాల కథానాయిక త్రిసపై ఐటీ దాడుల్లో కొన్ని నిజాలు నిగ్గుతేలాయి. ఈ భామ ఐటీకి పెద్ద మొత్తంలోనే డోకరా వేసిందని తాజా అప్డేట్. అప్పట్లో 2010-11 సంవత్సరానికి ఐటీ రిటర్నులు దాఖలు చేసిన త్రిష సరైన పత్రాలు చూపించనే లేదట. ఈ ఏడాది కేవలం 89 లక్షలు మాత్రమే ఆర్జించినట్టు లెక్క చూపించింది. ఆ మొత్తం కేవలం అడ్వాన్స్ రూపంలో దక్కిందా లేక ఆ మొత్తమే సంపాదించిందా అన్నది తేలలేదు. దీంతో ఐటీ శాఖ త్రిషపై అటాక్ మొదలుపెట్టింది. ఆ ఏడాది 3.5 కోట్ల ఆర్జన ఉంటే అంత తక్కువ ఎలా చూపిస్తారంటూ మరో 1.11 కోట్లు పెనాల్టీ విధించిందట. అయితే త్రిష అందుకు కౌంటర్ గా ట్రిబ్యునల్ ని ఆశ్రయించింది. ప్రస్తుతం గొడవ మద్రాస్ హైకోర్టు ముంగిట నిలిచింది. జూన్13న ఈ కేసును విచారించేందుకు ఉన్నత న్యాయస్థానం రెడీ అవుతోంది. త్రిష దొంగ లెక్కల నిగ్గుతేల్చేది ఆ రోజేనన్నమాట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.